Hi students, today AP Eamcet counseling 2020 gurinchi news vachindi adento chuddam okay na andarki all the best congratulations manchi rank vachina valiki ee roju AP Eamcet counseling gurinchi news chuddam okay na yes now come to point Eamcet lo arhata sadinchina vidyarthulu MPC stream ఈ వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఓసీ బీసీ అభ్యర్థులు 1200, ఓకే 1200, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎంత 600 చొప్పున ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి. ఓకే అయితే అభ్యర్థులు HTTPS చూడండి apmset.nic.in ఈ వెబ్సైట్లో ఈ వెబ్సైట్ ద్వారా ఈ నెల 23 నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు. ఓకేనా అప్పటి నుంచి 23 నుంచి మీరు ఫీజు చెల్లించాలి. ఓకేనా ఓసీ బీసీ స్టూడెంట్స్ ఎంత 1200 పే చేయాలి, ఎస్సీ ఎస్టీ ఎంత 600 పే చేయాలి. ఓకే చూడండి ఏపీలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి Eamcet 2020 కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అడ్మిషన్ల కన్వీనర్ సాంకేతిక విద్యా ప్రత్యేక కమిషనర్ నాయక్ ఎంఎం నాయక్ శుక్రవారం బీఈ బీటెక్ ఫార్మసీ అడ్మిషన్ల నోటిఫికేషన్కి విడుదల చేశారు. బీఈ బీటెక్ ఫార్మసీ ఓకేనా తాజా షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది 23 నుంచి. ఓకే చూడండి ఆన్లైన్ ఫీజు చెల్లించాక ప్రింటౌట్ తీసుకోవాలి, ప్రింటౌట్ తీసుకోండి మర్చిపోవద్దు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఫెయిల్యూర్ అని వస్తే మరోసారి చెల్లించి ప్రింటౌట్ తీసుకోవాలి. తొలుత చెల్లించిన డబ్బులు వారి ఖాతాకు జమ అవుతాయి. చూసారా ఒకసారి ఏమైనా కరెంట్ పోయిన ఏమైనా ప్రాబ్లం అయినా సరే మళ్ళీ పే చేయాలి, తర్వాత అమౌంట్లో వస్తాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా మీరు ప్రింటౌట్ తీసుకోండి. మళ్ళీ అంటే పే చేశారా లేదా అనుకున్న కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఒకసారి ప్రింటౌట్ తీసుకుని ఇంటికి రండి ఓకేనా, లేకపోతే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఓకే అర్థమైంది కదా, మనం ఫీజు చెల్లించాక ప్రింటౌట్ తప్పకుండా తీసుకోండి. ఎస్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అనంతరం Eamcet ఆన్లైన్ దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నెంబర్కు రిజిస్ట్రేషన్ నెంబర్, లాగిన్ ఐడి నెంబర్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. మీకు ఎస్ఎంఎస్ అంటే మీరు ఎట్లాగైనా ఫీజు కడితే అప్పుడు మనకి మీ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు కాబట్టి దాంట్లో లాగిన్ ఐడి నెంబర్ మొత్తం ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. ఇలా సమాచారం వస్తే సర్టిఫికెట్ల డేటా పరిశీలన పూర్తయినట్లు. అలా మనకి ఎస్ఎంఎస్ వస్తేనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయినట్టనమాట. ఓకే అసమగ్రంగా ఉంటే హెల్ప్లైన్ కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన చేయించాలనే మెసేజ్ వస్తుంది. ఏమైనా కొంచెమైనా ప్రాబ్లం ఉంటే కనుక ప్రాబ్లం ఉందనేసి వస్తుంది అనమాట. హెల్ప్లైన్ నెంబర్ కూడా వస్తుంది కింద చూడండి ఒకసారి. ఓకేనా మీకు ఎస్ఎంఎస్ రావాలి, ఎస్ఎంఎస్ రాకపోతే కనుక మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి హెల్ప్లైన్ నెంబర్ ద్వారా. ఓకే మర్చిపోవద్దు హెల్ప్లైన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఓకే వెరిఫికేషన్ పూర్తయ్యాక లాగిన్ ఐడి ద్వారా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని తదుపరి వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలి. మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఓకే ఎస్ 23 నుంచి స్టార్ట్ కదా చూడండి ఇక్కడ ప్రస్తుతం ఆన్లైన్లో ధృవపత్రాల పరిశీలనకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేశారనమాట ఆన్లైన్లోనే మొత్తం. ఓకే వెరిఫికేషన్ అయితే ఈ నెల 23 నుంచి 27 వరకు ర్యాంకుల వారీగా ధృవపత్రాల పరిశీలన ఉంటుంది 4 డేస్ అనమాట. వెబ్ ఆప్షన్లో నమోదు సీట్ల కేటాయింపు తేదీలను తదుపరి ప్రకటిస్తారు. అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి అసలు, అంటే మీరు సపోజ్ మీరు ఈసీసీ తీసుకుంటారా సిఈ అంటే ఏం తీసుకుంటారు దాన్ని బట్టి ఎన్ని సీట్స్ ఉన్నాయి కాలేజీలో విషయం కూడా తర్వాత వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. ఓకే దివ్యాంగులు స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సీసీ ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తారు. అంటే స్పోర్ట్స్ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ క్యాండిడేట్స్కి ఎక్కడంటే విజయవాడ బెంచ్ సర్కిల్, ఎందుకంటే ఏపీ కదా విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా అక్కడ 9 o'clock తీసుకుంటారనమాట స్టార్ట్ చేస్తారు. చూడండి వెబ్ ఆప్షన్లో నమోదు సీట్ల కేటాయింపు తప్ప చెప్తారు. ఓకే నెక్స్ట్ చూడండి సిఏపి అంటే ఏంటి చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలనకు విజయవాడ విశాఖపట్నం తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు హెల్ప్లైన్ నెంబర్ కేంద్రాలకు వెళ్ళవచ్చు. మీరు అక్కడ కావాలంటే ఇంకా అంటే వాళ్ళు ఆర్మ్డ్ పర్సనల్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అంటే ఎవరెవరు కూడా అందులో వస్తారు చూడండి ఇక్కడ దివ్యాంగులు స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సీసీ ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ అనమాట వాళ్ళైతే డైరెక్ట్గా అక్కడ వెళ్ళొచ్చు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అంటే ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ కాలేజీకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. నోటిఫికేషన్లో ఏ ర్యాంకుల వారికి ఏ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనే విషయం కూడా స్పష్టంగా ఇచ్చి ఉన్నారు. నోటిఫికేషన్లోనే వస్తుందన్నమాట అంటే ఏ డేట్లో ఎంత ర్యాంక్ వస్తే ఏ డేటు వస్తుంది మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేసి ఏ డేటు. ఓకే ఆ విధంగా ఎస్ సార్ మళ్ళీ చూడండి ఆన్లైన్లో అంతా మనకి వెరిఫికేషన్ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకే 23 నుంచి 27 వరకు. ఓకే ఎస్ మీకు తర్వాత ఎస్ఎంఎస్ వస్తుంది జాగ్రత్త చూడండి. ఎస్ఎంఎస్ రాకపోతే కనుక హెల్ప్లైన్ నెంబర్కి మళ్ళీ కాల్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా మీరు ఫీజు కట్టిన తర్వాత సపోజ్ మీరు బీసీ కానీ ఓసీ కానీ అయితే కనుక 1200 పే చేస్తారు కదా, ప్రింట్అవుట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎస్సీ ఎస్టీ అయితే ఎంత 600 చూడండి, ఎస్సీ ఎస్టీ అయితే 600, ఓసీ బీసీ అయితే 1200 అనమాట. ఓకేనా చూడండి ఈ నెల 23 నుంచి ఫీజు చెల్లించవచ్చు ఇప్పుడు 23 నుంచి వాళ్ళు తీసుకుంటారనమాట. ఓకేనా ఈ చూడండి మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఈ వెబ్సైట్
లింక్ ద్వారా మీరు చెల్లించవచ్చు అనమాట. ఓకేనా, ప్రింట్అవుట్ అయితే తీసుకోండి కంపల్సరీ ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ విషయం. ఓకేనా, థ్యాంక్ యూ వాచింగ్. మీరు ఫ్రెండ్స్ ఉంటే కనుక మీరు షేర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ నేను అన్న అకాడమీలో కూడా చెప్తున్నాను, అన్న అకాడమీలో. ఓకే, అన్న అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్పండి మీ ఫ్రెండ్స్కి, సీనియర్స్ అయితే, అండ్ ఏపీ మంచి మార్క్స్ రావాలని. ఓకేనా, ఓకే, బాయ్, థ్యాంక్ యూ.